ఎక్కువ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండు ఎక్కడన్నా? ఏ మతం దేవుడైనా, కృష్ణుడు చెప్పిండా, రాముడు చెప్పిండా, ఏసుక్రీస్తు చెప్పిండా, అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకంతన ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకుని తనక సావని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఏ కారణం చేత కొట్లాడుతున్నాం? ఏమి దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్లురెవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే, నిన్నగాకమ్మన్న భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి ఊరికి నిన్నగాకమ్మన్న కరెంట్ వస్తే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? ఇప్పుడు మా నన్ను అడిగితే మా అమ్మ గొప్ప అంట, మా వెంకటేశ్వర రెడ్డి అడిగితే మా అమ్మ గొప్పది అంటాడు. ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్కి అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈజ్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈజ్ గ్రేటెస్ట్, దానికి ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? గదాని మీద పడి మనం ఎక్కడో పోతున్నాం వాడు. అందుకే చైనా వాడేమో 16 trillion dollars వెళ్ళిపోయిండు, మనం విఆర్ స్టిల్ ఎట్ 3.1 trillion. షేమ్ ఆన్ అస్, షేమ్ ఆన్ అస్. ఒక దేశంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి 75 ఏళ్ళు, కానీ తెలంగాణ దానికి భిన్నంగా పనిచేస్తున్నది. తెలంగాణ గత 8 సంవత్సరాల్లో సాధించిన విజయాన్ని నిధుల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు బుద్ధిజీవులు కాబట్టి చెప్తాం, వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్ వైజ్ తీసుకుంటే. 140 కోట్ల భారతదేశంలో మనం కేవలం 4 కోట్లు, కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటో తెలుసా జీడిపికి? వీ కాంట్రిబ్యూట్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. దట్ ఈస్ తెలంగాణ. బికాస్ వీఆర్ ప్రోగ్రెసివ్, బికాస్ వీఆర్ ఫార్వర్డ్ థింకింగ్, బికాస్ వీఆర్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్, వీ హావ్ డిసైడెడ్ నాట్ టు లుక్ ఎట్ దీస్ సిలీ థింగ్స్.